కాంతారలా మారిన బుచ్చి. వెన్నెల రాత్రి వేళలో బుచ్చి ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయ్యో, పంచుల్లి దేవుడు నదని అంటారందరు. దేవుడు నదంటారు కానీ అదికి రావడానికి మాత్రం వెనుక ముందు ఆలోచిస్తాయి. దేవుడు నప్పుడు భయపడ్యం ఎందుకో. నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు కావాలి. ఎంత బతిం రాజినా ఒక్కొక్కరు పని ఇవ్వడం లేదు, తిండి పెట్టడం లేదు. నన్ను హీనంగా చూసిన వాళ్ళని మోసం చేసి నేను డబ్బు సంపాదించుకుంటాను తినడానికి అని అనుకుంటూ ఉండగా అటుక ఒక లూసి రావడం గమనిస్తుంది. వెంటనే వెళ్ళి చెట్టు పక్కన దాక్కుని పంచుర్లి దేవుడలా తలకి వేషం వేసుకుని లూసి రాక కోసం చూస్తూ ఉంటుంది. దగ్గరికి రాగానే పంజుర్లి దేవుళ్ళ అరవగాని భయంతో పారిపోతుంది లూసి. అదంతా గమనించిన బుజ్జి చెట్టు చాటుగా ఉండి, లూసి, నేను పంజుర్లి దేవుణ్ణి, అక్కడికో ఉంది, నీ దగ్గర అక్కడికి వెళ్ళిపో అని అంటూ ఉండడంతో పంజుర్లి దేవుడు వింటాడు. అయ్యో పిచ్చి పిచ్చిగా, అవతల ఎవరైనా ఉన్నారో లేరు అని కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సర్లే, ఆకలంటుంది కదా, ఆహారం ఇస్తే తింటుంది కదా, ఇదంతా చేసేది ఆహారం కోసమే కదా అని దేవుడు బుజ్జి దాక్కుని ఉన్న చెట్టు పక్కన చాలా ఆహారం కొంత డబ్బు పెట్టేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి చెట్టు చాటు నుండి వచ్చిన బుజ్జి ఆ ఆహారాన్ని డబ్బుని చూసి చాలా సంతోషపడుతుంది. ఈ పని బాగా నచ్చింది, ఇకపై కూడా ఇది పని చేస్తాను అని అనుకుంటుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. బుజ్జి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. కొద్ది రోజుల క్రితం లూసి ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. మళ్ళీ ఇంటికి ముందులా తీస్తే మళ్ళీ కొన్ని రోజులు హాయిగా పెట్టుకోవచ్చు అని అనుకుని రాత్రి అవ్వగానే అడవిలోకి వెళ్తుంది. ఏదో పక్షొచ్చిన అలికిడవ్వగానే చెట్టు వెనక్కి వెళ్ళి పంజుర్లి దేవుళ్ళ వేషం వేసుకుని దగ్గరికి రాగానే, నీ దగ్గర ఎంత డబ్బున్నా ఈ చెట్టు పక్కన పెట్టు, నేనెవరో తెలుసుకో పంచుళ్ళి దేవుణ్ణి అని అంటుంది. అప్పుడు చోటు ఇలా అనుకుంటుంది, దేవుడా నువ్వు, నేను కడుపులో ఏదో ఇబ్బంది అవుతుండడంతో నాలో ఉన్న బిడ్డకి ఏదైనా ఇబ్బందేమో అని హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నాను. నువ్వు అడిగావంటే ఏదో కారణం ఉండుంటుంది అని తన దగ్గర ఉన్న డబ్బునంతా అక్కడ వేసి వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా కింద పడిపోతుంది. కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి, అమ్మా తట్టుకోలేకపోతున్నాను, దేవుడా నన్ను నా బిడ్డను రక్షించు. ఏంటి అక్కడ చెప్పి యోజమే కాకుండా యోజు మాట్లాడుతూ నచ్చనిపిస్తుంది, ఇంత రాచిపూచ ఎవరైతేవరప్ప, ఎవరైతే ఏంటి మనకి మళ్ళీ డబ్బులు ఆహారము వస్తుందిలే ఇంటికి ఎవయో అని ఒకసారి చూద్దామని చెట్టు చాటు నుండి కొంచెం తొంగి చూస్తుంది. అక్కడ గర్భవతి అయిన చోటు అక్కడ పడి ఉండడం చూసి చాలా బాధపడుతుంది. వెంటనే ఎక్కడైనా కొంచెమైనా నీళ్లు దొరుకుతాయేమోనని వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడ ఏమీ దొరకవు. అప్పుడు తను చేసిన తప్పు తనకి గుర్తొచ్చి, దేవుడా నేను నా కడుపు కోసం చూసుకున్నానే కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఎందు గర్భవతిని ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. నీ పేరు ఆడుకుంటూ నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. నువ్వే అనుకుని డబ్బిచ్చిన ఈ చోటుని రక్షించుతండి అని అనగానే పంజుర్లి దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక చేతిలో చోటుని ఇంకొక చేతిలో బుజ్జిని పట్టుకుని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళని వదిలేసి అడవిలోకి వచ్చేస్తాడు. చోటు కొంచెం కోలుకునేంత వరకు బుజ్జి అక్కడే ఉండి కోలుకున్న తర్వాత అడవిలోకి వస్తుంది. ఇలాంటి తప్పింకెప్పుడు చేయను, నా ఒళ్ళకు కడుపు వచ్చి ఇంటిలో బాధపడుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ఒక్కరోజు ఆ లూసి నా కోసం దానం చేయడం వల్ల నాకు దురాశ పెరిగింది. బుజ్జి, ఆ రోజు నువ్వు ఆకలితో ఉంటే పోనీలే అని నేనే నీకు ఆ ఆహారంతో పాటు కొంత డబ్బుని కూడా ఇచ్చాను, నువ్వేదైనా పని చేసుకుంటావేమో అని. కానీ నువ్వు ఈ పనికి అలవాటు పడతావని నేను కూడా అనుకోలేదు. ఇక నుండి నేను ఏ చిన్న తప్పు కూడా చేయను, చక్కగా పని చేసుకుని బతుకుతాను అని దేవునికి చెప్తుంది. నువ్వు కావాలని చేయలేదని నాకు కూడా తెలుసు,
నువ్వు కావాలని చేసుంటే చోటుకి ఇలా జరిగితే ఇంతలా బాధపడేదానివి కాదు. చోటు బాగయ్యే వరకు కూడా దగ్గరుండేవి, చూసుకునేదానివి కూడా కాదు. నీలో వచ్చిన ఈ మార్పు మంచిదే. ఇలాంటి దారి తప్పే పనులు కాకుండా ఏదైనా మంచి పనులు చేసుకోపో, అంతా శుభమే జరుగుతుంది అని మాయమైపోతాడు పంజళ్లి దేవుడు. తర్వాత బుజ్జి ఊర్లోకి వెళ్ళి చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా ఏ పనైనా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బుజ్జి దగ్గర కొంత డబ్బు జమవుతుంది. దాంతో పంజుర్లి దేవుని గుడిని నిర్మిస్తాయి. కాంతారాతు బుజ్జి. ఒక రాత్రి సమయంలో జైకోతిలో తల్లితో పాటు పడుకుని ఉన్న బుజ్జిని ఎత్తుకెళ్లడానికి చప్పుడు కాకుండా వస్తుంది మహి. మెల్లిగా శబ్దం చేయకుండా వెళ్ళి తుని లేవకుండా చూసి బుజ్జిని పట్టుకుని బయటకొస్తుంది. ఏం చెయ్యొచ్చు, అయ్యో నిన్నేం చెయ్యొచ్చు, అమ్మా అమ్మా చూడమ్మా అమ్మ చూడు. నువ్వెంత అరిచినా ఎంత గింజుకున్నా మీ అమ్మకి నీ అరుపులు వినిపించవు. ఇక నువ్వు నాకు ఆహారం అవ్వక తప్పదు. నువ్వు మంచిదనివని అజీవులు అంజీవు నమ్ముతున్నాయి. నువ్వు ఇలా చేయడం తప్పు. నన్ను మంచిదానిని అనుకుంటే అది మీ తప్పు. నేనెప్పుడైనా నేను మంచిదానిని నన్ను నమ్మండి అని చెప్పానా? మీరే మహీ గొప్ప, మహీ సూపరు అని అన్నారు. నేను కూడా అలాగే ఉన్నానంతే. ఇప్పుడు నిన్ను నా గూటికి తీసుకునెళ్ళి ఫ్రై చేసుకుని తింటా అని కాళ్ళతో బుజ్జిని పట్టుకుని గాల్లో వెళ్తూ ఉంటుంది. దేవుత పుంజుల్లి దేవుత, నువ్వే నన్ను కాపాడేది. నిన్నే నమ్ముకున్న నాకు అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటావా అని అనగానే గద్ద కాళ్ళు పట్టు తప్పి బుజ్జి గద్ద కాళ్ళ నుండి జారి కింద పడిపోతుంది. అంత పైనుంచి కింద పడేసరికి బుజ్జికి గాయాలవుతాయి, కదలలేకుంటుంది. పైనుండి చూసిన గద్ద బుజ్జి వైపుకి వేగంగా వస్తూ ఉంటుంది. మహిరాకని చూసిన బుజ్జి, దేవుత నీ దైవల్య ఇలా మహి దగ్గర నుంచి జారిపోయాను, కానీ అది నన్ను చూసింది. ఇప్పుడు నేను కదలేని పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉండగానే బుజ్జి కళ్ళు మూసుకుపోతుంటాయి. గద్ద దగ్గరగా వస్తుంది. ఇంతలో ఒక్కసారిగా పుంజర్లి దేవుడు ప్రత్యక్షమయ్యి అని పెద్దగా అరుస్తాడు. దాంతో భయపడిన గద్ద అట్నుండి అటే పారిపోతుంది. అరుపుతో మెలకు వచ్చిన బుజ్జి, పుంజర్లి దేవుత నా కోసం వచ్చావా నువ్వు అని అంటూ ఉండగానే బుజ్జి తలపై చేయిపడతాడు దేవుడు. దాంతో బుజ్జి గాయాలన్నీ మాయమైపోతాయి. పుంజర్లి దేవుడు పక్కకు వెళ్ళి గుండ్రంగా తిరుగుతూ నిప్పులు చిమ్ముతూ మాయమైపోతాడు. తర్వాత బుజ్జి ఇంటికెళ్ళి జరిగిందంతా తల్లికి చెప్తుంది. బుజ్జి, నీకు నిద్రలో ఏదో కల వచ్చినట్టుగా ఉంది. లేదంటే పుంజర్లి దేవుడు ఎక్కడున్నాడు? మా తాతల కాలంలో ఎవరో ఒక్కరిద్దరికి కనిపించాడని చెప్పారు. అది కూడా నిజమా అబద్ధమా కూడా ఎవరికీ తెలీదు. మళ్ళీ నువ్విప్పుడు మొదలుపెట్టావా, పడుకో అని తుని అంటుంది. కానీ బుజ్జికి పుంజర్లి దేవుడి మీద అపారమైన నమ్మకం ఏర్పడుతుంది. అడవిలో పక్షులన్నిటికీ తనకి జరిగిన అనుభవం చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఒకరోజు లూసీకి తనకి జరిగిన విషయం చెప్తూ ఉండగా, ఏ బుజ్జి, నువ్వు ఆ పుంజర్లి దేవుడున్నాడు అని చెప్పడం నీ ఇష్టం, అంతేకాని దేవుడ్లాంటి మహి గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అయినా మహిని చెడ్డదానిలా మాట్లాడుతున్న నీతో నాకు మాట్లాడి అని వెళ్ళిపోతుంది. తాను చెప్పిన దాని గురించి ఎవ్వరూ నమ్మడం లేదని బుజ్జి చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఎవరి నమ్మకంతో నాకు సంబంధం లేదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు చోటు హడావడిగా బుజ్జి దగ్గరకొచ్చి, బుజ్జి నాకు నిన్న ఒక అనుమానం వచ్చింది. నిన్న మహి లూసీ దగ్గరకు వెళ్ళి పట్నం వెళ్లే పని చెప్పిందంట. లూసీ రమ్మనంటే రాత్రి సమయంలో ఎందుకులే, ఉదయాన్నే వెళ్దామని చెప్పాను. కానీ రాత్రి వెళ్ళమని మహి చెప్పిందంట. రాత్రి వెళ్తూ ఉండగా అని చెప్తూ చోటు బుజ్జికి కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది. రాత్రి సమయంలో నేను లూసీ అడవిలో వేస్తూ ఉంటే ఎవరు మమ్మల్ని తరుముతున్నట్టు అనిపించింది. ఇంకా వేగంగా వెళ్తూ ఉన్నాం. అప్పుడే పెద్ద పెద్దగా చప్పుడు వినిపించింది. ఆ అరుపుకి చుట్టుపక్కల చెట్లు హోరున గాలి వీస్తున్నాయి. దాంతో వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చి చేరుకున్నాము.
అన్నా, నీకు ఆ అరుపు అనిపించిందా? ఆ అరుపు పుంజల్లి దేవుడి. తెల్లారి నుంచి లూసి కనిపించడం లేదు. భయపడాల్సిన విషయం ఏమీ లేదు, పుంజల్లి దేవుడి అన్నీ చూసుకుంటాడు అని మాట్లాడుతూ ఉండగా మహి అక్కడికొస్తుంది. మహితో పాటు తుని కూడా ఉంటుంది. బుజ్జి, ఆచూకీ కనిపించకుండా పోయిన లూసీ గురించి మహి ఏదో మాట్లాడాలంట, చోటు నువ్వు కూడా రా అని అనేసరికి అనుమానంగానే మహి వెంట వెళ్తారు. ఒక ఇంట్లోకి తీసుకునెళ్తుంది. ఒక పెద్ద కర్రతో ముగ్గురిని కొట్టి పడేస్తుంది. అటు ఇటు చూడగా లూసీ కూడా అక్కడే ఉంటుంది. మహి, ఏంటి మహి ఇది ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? నా పనే ఇది. మీరే పిచ్చి వాళ్ళలా నన్ను దేవుడితో సమానంగా పోల్చారు. మొన్న కూడా చోటు లూసుని ఇద్దరిని తిరడానికి ప్లాన్ వేశాను, కానీ సమయానికి ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ అరుపుకి తట్టుకోలేక వదిలేశా. ఇప్పుడిక వదిలేదే లేదు. చిచ్చు కాకి పట్టిన గతే మీకు పట్టిస్తా అని బుజ్జి దగ్గరికొచ్చి తినబోతూ ఉండగా పుంజర్లి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓయ్ మహి, ఏంటి నువ్వు చేస్తుంది? ఇలా మన తోటి జంతువులకి హాని కలిగించడం తప్పని నీకు తెలీదా? ఆ రోజు నీ నుండి చోటుని లూసీని కాపాడింది కూడా నేనే. ఈరోజు నిన్ను చంపేయాలనంత కోపంతో ఉన్నాను, కానీ నిన్ను చంపడం నా లక్ష్యం కాదు. నీలో ఉన్న చెడుని చంపడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళని మోసం చేస్తే రేపు నీ పిల్లలు కూడా నిన్నే మోసం చేస్తారు. వాళ్ళొకవేళ అలా తయారైతే దానికి కారణం నువ్వే అవుతావు. ఇదంతా ఆలోచించకుండా నా క్షణకాలం సంతోషం కోసం ఇలా చేశాను పుంజర్లి దేవుడా, ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను. పక్షులన్నీ చూస్తుండగానే పుంజర్లి దేవుడు బయటకెళ్ళి గుండ్రంగా నిప్పుల కర్రతో తిరుగుతూ ఒక్కసారిగా మాయమైపోతాడు. అప్పటి నుండి మహి మారిపోయి పక్షులతో ప్రేమగా ఉంటుంది.